ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో కాస్త 60 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడప్పుడు తెల్ల వెంట్రుకలు రావటం మొదలయ్యేవి. ఇప్పుడు వచ్చిన ఆహార మార్పులు కానీ, పొల్యూషన్ వల్ల, ఆలోచన సరళిలో మార్పుల వల్ల, ఎండ తగలినందువల్ల వయసు రాకుండానే పిల్లల వయసు నుంచి కూడా తెల్ల జుట్టు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. మరి జుట్టుకి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి ఆ వెంట్రుక కలిపే కణజాలాన్ని ఈ మెలనోసైట్ అనే కణాలు మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి వెంట్రుకకు అందిస్తాయి. వెంట్రుక అప్పుడు నల్లగా ఉంటుంది. ఈ మెలనోసైట్ కణజాలాలు చనిపోవటం వల్ల ఆ భాగంలో నలుపు వర్ణం ఉత్పత్తి కాక ఆ భాగంలో వెంట్రుక తెల్లగా అయిపోతుంది. జుట్టు కుదుళ్ళలో మెలనోసైట్ కణజాలాలు అట్లా కుదుళ్ళు పక్కన ఉంటాయి అన్నమాట. వెంట్రుకలకి ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి కలిపేవి చనిపోయినాయి అనుకోండి, ఇక నలుపు వర్ణం ప్రొడ్యూస్ అవ్వక జుట్టు తెలుపు అయిపోతుంది. ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని చనిపోనివ్వకుండా చేసేవి ఏమన్నా ఉంటాయంటే, ఒక ఆయిల్ ఉంది, అదే కానుగ నూనె. గానుగ నూనె కాదు నేను చెప్పేది, కానుగ నూనె. ఈ కానుగ నూనె వేడి చేసినప్పుడు ఇందులో ఉండే 5 రకాల మంచి పవర్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఇవి తయారీలోనే ఈ ఆయిల్ని వేడి చేసినప్పుడు ఈ 5 రకాల బయో యాక్టివ్ కాంపౌండ్స్ యాక్టివేట్ అవుతాయట. అంచేత ఈ ఆయిల్ని ఒక 3 to 5 డ్రాప్స్ తీసుకుని ఒక 2 ml కానీ 3 ml కానీ కొబ్బరి నూనెలో కలిపేసేసి దానికి మాడికి బాగా పట్టిస్తే ఆ తక్కువ డోసే సరిపోతుందన్నమాట. జుట్టు కుదుళ్ళు లోపలికి ఆయిల్ వెళ్ళి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం మెలనోసైట్స్ని చనిపోనివ్వకుండా ఈ ఆయిల్ రక్షిస్తుంది అని సైంటిఫిక్గా ఉంది. అందుకని అట్లాగే తలలో ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడానికి కూడా, దురదలు తగ్గించడానికి కూడా ఇది అద్భుతంగా పనికొస్తుంది. మామూలుగా దీన్ని కాస్త సోరియాసిస్, ఎగ్జీమా, స్కిన్ అలర్జీలు ఉండి దురదలు వచ్చేవాళ్ళు కూడా రాసుకుంటుంటారు. కానీ మాడు భాగానికి అప్లై చేయటం వల్ల తలలో వచ్చే చుండ్రు దురదలు ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయటం వల్ల గ్రే హెయిర్ త్వరగా రాకుండా రక్షిస్తుందని ఉంది. కాబట్టి ఇలాంటి కానుగ నూనెను తెప్పించుకుని వాడగలిగితే ఇలాంటి ప్రయోజనాలు జుట్టుకు పొందడానికి మంచి అవకాశం ఉందని తెలియజేస్తూ నమస్కారం.